యేసయ్యని మాటలు తేనే కంటే మధురము. యేసయ్య మాటలు ఛానల్కు స్వాగతం. దేవుని నామాన్ని మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్కుమార్. మనం ఈరోజు మనస్సాక్షిని గురించి ధ్యానం చేద్దాం. లేఖనము మనస్సాక్షి అనగా దేనిని గురించి తెలియచేస్తూ ఉంది? ఏ మనస్సాక్షితో మనము జీవించమంటున్నారు? దాని యొక్క ఉదాహరణగా జీవితాన్ని కూడా మనం చూసి మనస్సాక్షి గల జీవితంతో జీవిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో ఈరోజు మనము లేఖనం ద్వారా ధ్యానం చేద్దాం. మనస్సాక్షి అని కనుక ఇంగ్లీష్లో చదివితే కనుక కాన్షియన్స్ అని పలుకుతారు. మరి ఈ కాన్షియన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంది? అసలు కాన్షియన్స్ అనగా మనస్సాక్షి అంటే ఏమిటి అన్న విషయాన్ని ఈరోజు మనము లేఖనం ద్వారా చూద్దాం. మొదటి తిమోతి 3:9 మనం చదువుదాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకును వారై ఉండవలేను. దీని తెలుగులో ఈ విధంగా రాశారు, కానీ ఒకసారి ఇంగ్లీష్లో కూడా మనం దీన్ని చూస్తే హోల్డింగ్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఏ ప్యూర్ కాన్షియన్స్. ఇక్కడ ఏమని వివరిస్తున్నారు అంటే, నీవెప్పుడైతే హోల్డింగ్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్ అంటే నీవు వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నీకు ఏదైతే మర్మము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిందో ఆ మర్మ విశ్వాసమును గనక నీవు పట్టుకుని జీవిస్తే అది నీ జీవితంలో మంచి మనస్సాక్షిగా కనపరచబడుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుకే తెలుగులో ఏమంటారంటే విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై. అంటే నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మర్మమును నీవు ధ్యానం చేసి తెలుసుకొని ఆ మర్మములో ఉన్నటువంటి విశ్వాసమును నీవు పట్టుకుంటే అది నీ జీవితంలో మనస్సాక్షిగా ఉంటుందంట. ఉదాహరణకి మనం చూస్తే దేవుని నీతి మనకు సిలువ ద్వారా ఆయన ఇచ్చి ఉన్నారు కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేశారు కాబట్టి మనం నీతి క్రియలు చేస్తూ నీతిగా జీవించమంటున్నారు దేవాతి దేవుడు. మరి నీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా పరిస్థితుల్లో నీవు గనక అవినీతిని చూసి అరే వారు అవినీతిగా ఉన్నారు, వీరు అవినీతిగా ఉన్నారు, నేనెందుకు అలా ఉండకూడదు అని చెప్పి నీతి కనుక నీవు తప్పితే, ఎందుకంటే నీతిగా జీవించటము అనేది దేవుడు తన మర్మము ద్వారా మనకిచ్చినట్టు విశ్వాసము, ఆ విశ్వాసమును పట్టుకోగలిగితే మన పట్ల మంచి మనస్సాక్షిగా మారుతుంది. మనం ఎప్పుడైతే అది తప్పి వారు ఇలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు అనే పరిస్థితులను చూస్తూ దేవుని మాటలకు వ్యతిరేకంగా నీవు ఎప్పుడైతే పని చేస్తున్నావో నీ మనస్సాక్షి విషయంలో నీకు చెడిపోయిన వాడువని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని వాక్యం ద్వారా ఏదైతే నీకు విశ్వాసం కలుగుతుందో, నీ దేవుడు ఏదైతే నీతో మాట్లాడి మర్మరూపకంగా నీతో మాట్లాడి నీకు విశ్వాసాన్ని కలగజేసి ఉన్నారో ఆ విశ్వాసంతో నీవు జీవించుకుని నీ ప్రతి క్రియను గనక జరిగిస్తూ ఉంటే అది మనస్సాక్షిగా రూపాంతరం చెందుతుందట. నీవెప్పుడైతే ఆ వాక్యానుసారంగా కాకుండా నీవు తప్పిపోయి జీవిస్తావో అది మనస్సాక్షి విషయమై చెడిపోయిన వారిని లేఖనం సెలవిస్తా ఉంది. నీవెప్పుడైతే ఈ యొక్క దేవుని లేఖనం ద్వారా వచ్చిన మర్మాన్ని పట్టుకుని జీవిస్తున్నావో అప్పుడది నీకు దేవుని పట్ల ఏ విధంగా కనపరచబడుతుంది అంటే నీ జీవితంలో నీవు మంచి మనస్సాక్షితో నీవు నడుస్తున్నట్టు కనపరచబడుతుంది. మొదటి తిమోతి 3:19 కూడా చూద్దాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసాన్ని పట్టుకున్నావో దేవుని లేఖనం ద్వారా నీకు బోధించబడిన వర్తమానం ద్వారా మర్మము ద్వారా నీకు విశ్వాసం కలిగి నీవు దాన్ని ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని జీవిస్తున్నావో అది మంచి మనస్సాక్షిట. అందుకే నీవు అనుదినము లేఖనము ధ్యానం చేస్తూ ఆ లేఖనం ద్వారా వచ్చినటువంటి విశ్వాసంతో నీవు నడుచుతూ నీ జీవితాన్ని ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే
నీవు మంచి మనస్సాక్షి కలిగిన వాడవై జీవిస్తున్నావని లేఖనం తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనము మనస్సాక్షి అంటే ఏంటో మనము దేవుని వాచనం ద్వారా మనము చూస్తున్నాం. ఏమని తెలియజేస్తుందయ్యా దేవుని వచనము గనక మనస్సాక్షి గురించి అంటే, నీవు ఎప్పుడైతే నీకు లేఖనము ఆ భాగము నీకు వివరించబడిందో ఆ వివరించబడిన మర్మము ద్వారా వచ్చిన విశ్వాసమును నీవు పట్టుకోగా అది నీకు ఒక గొప్ప మంచి మనస్సాక్షిగా మారుతుందంట నీ పట్ల. మరి ఈ కాన్షియన్స్ అనగా ఈ మనస్సాక్షి రెండు రకాల మనస్సాక్షులుగా ఉన్నాయని లేఖనం తెలియజేస్తూ ఉంది. మొదటగా చూస్తే గుడ్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి. రెండవది వీక్ కాన్షియన్స్ ఆర్ డిఫైల్డ్ కాన్షియన్స్, అంటే చెడ్డ మనస్సాక్షి. మంచి మనస్సాక్షిగాను చెడ్డ మనస్సాక్షిగాను రెండు మనస్సాక్షులుగా ఉన్నామని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఈ రెండు మనస్సాక్షుల గురించి కూడా మనము ఈ లేఖనం ఏం తెలియజేస్తుంది అన్నది కూడా చూద్దాం. ఎందుకంటే మంచి మనస్సాక్షితో జీవిస్తే మనం ఎలా ఉంటుంది జీవితం, చెడ్డ మనస్సాక్షి కలిగి జీవిస్తే ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. మొదటిగా మంచి మనస్సాక్షి గురించి మనం ధ్యానం చేద్దాం. రెండవ తిమోతి 4:4 చదువుదాం. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృరాచారము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను. నిర్మలమైన మనస్సాక్షి అనగా మంచి మనస్సాక్షి, దీనిని 2 తిమోతి 3:3 తెలియజేస్తారు ఇంగ్లీష్లో. ఏమంటారంటే ప్యూర్ కాన్షియన్స్ అంటారు. ప్యూర్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి, దానిని తెలుగులో మనకి నిర్మలమైన మనస్సాక్షి అని మాట్లాడుతున్నారు. నిర్మలమైన మనస్సాక్షి అట, నీవు ఎప్పుడైతే విశ్వాసం కలిగి జీవిస్తున్నావో నీ జీవితంలో నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని నీ జీవితానికి ముందుకు తీసుకువెళ్తూ ఉంటే. కాబట్టి మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షితో మనము జీవించాలి. మరి ఇది ఏ విధంగా ఈ నిర్మలమైన మనస్సాక్షి మన జీవితాలకి వస్తుంది అంటే, నీవు ఎప్పుడైతే దేవుని లేఖనంలో ఉన్న ఆ భావమును విశ్వసించి ఆ విశ్వాసంతో ఆ మర్మమును పట్టుకుని నీవు జీవిస్తున్నావో అది నీ పట్ల నిర్మలమైన మనస్సాక్షిగా కనపరచబడుతుంది. 5:5 చూద్దాం. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఉపదేశానుసారంగా చెప్తారట. అంటే దేవుడు చివరికి చెప్పేది ఏంటి అంటే, నీవు ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగావో ఆ మంచి మనస్సాక్షి నుంచి నిష్కపటమైన నీ విశ్వాసము ద్వారా తెచ్చుకున్న ఆ మంచి మనస్సాక్షితో ప్రేమ కలిగి జీవించుటే అని లేఖనం తెలియచేస్తూ ఉంది. కాబట్టి నిష్కపటమైన విశ్వాసమును పట్టుకుని ఆ విశ్వాసము ద్వారా నీవు నీ మంచి మనస్సాక్షిని ప్రార్థన ద్వారా అభివృద్ధిపరుచుకుని నీవు ప్రేమ కలిగి జీవించుటే దేవుని చిత్తము నీ పట్ల. నీవు మంచి మనస్సాక్షితో జీవించాలన్నది దేవుని చిత్తము నీ పట్ల. మనం ఇప్పటి వరకు చూస్తున్న మంచి మనస్సాక్షి గురించి, కాబట్టి ఈ మంచి మనస్సాక్షి విషయమే మనము ప్రార్థించి నిష్కపటమైన విశ్వాసము ద్వారా ఆ వాక్యం నుంచి వచ్చిన విశ్వాసమైన మర్మమును గట్టిగా పట్టుకుని నీ యొక్క మంచి మనస్సాక్షిని అభివృద్ధిపరచుకుని ఆ మంచి మనస్సాక్షితో జీవించమంటున్నారు దేవాతి దేవుడు. 1 తిమోతి 4:18 చదువుతాం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. పౌలు గారు చెప్తున్నారు తిమోతితో,
తిమోతి, నీవు విశ్వాసం కలిగి ఆ విశ్వాసం ద్వారా వచ్చిన నీ మంచి మనస్సాక్షితో ఈ లోకంలో పోరాటం చేయి. నీవు మంచి మనస్సాక్షితో నీ జీవితాన్ని ప్రయాణం సాగించాలట. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం కష్టం పెరిగిపోయిందో, శ్రమ పెరిగిపోయిందో, నీవు విశ్వసించే ఆ విశ్వాసం ఒక్కొక్కసారి తప్పిపోతాం. ఎప్పుడైతే ఓర్పు సహనమును నీవు కోల్పోయావో, నేను ఎందుకు జరిగించాలి, వాక్యానుసారంగా ఎందుకు జీవించాలని మనము తప్పిపోతాం. ఆ విధంగా తప్పిపోతే అది చెడ్డ మనస్సాక్షి అయిపోతుంది. నువ్వు విశ్వాసం నుంచి తప్పిపోయి అవిశ్వాసం వైపు వెళ్ళి నీవు జీవిస్తే నీకు చెడ్డ మనస్సాక్షి కలుగుతుంది. కాబట్టి నీ విశ్వాసం అంటే నీవేదైతే మర్మముల ద్వారా, వాక్యము ద్వారా ఏదైతే నువ్వు విశ్వాసాన్ని కలుగుతున్నావో, ఆ కలిగిన విశ్వాసం ద్వారా నీవు మంచి మనస్సాక్షిని కలిగి ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళు. దేవునికి చెప్పిన మాటలను విశ్వసించు. లోకంలో కష్టం ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ మారిపోకు. నువ్వు మంచిగా జీవించినంతకాలము దేవుడు ఇలాంటి జీవితాన్ని జీవించమన్నాడు, ప్రేమ కలిగి జీవించమన్నారు, సమాధానం కలిగి జీవించమన్నారు అని నువ్వు ఎప్పుడైతే అది విశ్వసించి ప్రేమతో సమాధానంతో నువ్వు జీవిస్తున్నావో, నీ చుట్టుపక్కల ప్రతి పరిస్థితికి కూడా ప్రేమగా ఉండకపోవచ్చు, సమాధానంగా ఉండకపోవచ్చు, నీతో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా మాట్లాడకపోవచ్చు. దానిని చూసి మనం ఏమనుకుంటామంటే, అరే దేవుని వాక్య ప్రకారంగా నేను మంచిగా ప్రేమగా అందరితోనూ వెళ్తున్నాను, సమాధానంగా వెళ్తున్నాను, మరి వీరేమో నా పట్ల సమాధానంగా ప్రేమగా లేరు కదా, మరి వీరు లేనప్పుడు నేను ఎందుకు ఈ విధంగా ఉండాలని మనం ఒక్కొక్కసారి మనసు మార్చేసుకుంటా ఉంటాం. కానీ లేఖనం సెలవిస్తూ ఉంది, ఎవరు ఎలా ఉన్నా సరే నీకు లేఖనం ద్వారా ఏదైతే నీకు బోధించబడి ఆ మర్మం ద్వారా వచ్చిన విశ్వాసాన్ని పట్టుకున్నావో, ఆ వాక్యానుసారంగా నీవు జీవించు, ఆ విశ్వాసం కలిగే జీవించు. నీవు ఆ విధంగా జీవిస్తే నీవు మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా రూపాంతరం చెందుతావని లేఖనం సెలవిస్తూ ఉంది. లేని పక్షాన వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు నువ్వు అన్నీ చూస్తూ ఉంటే వారు చెడ్డ మనస్సాక్షితో ఉన్నారు, కాబట్టి వారు ఆ విధంగా జీవిస్తున్నారేమో. కానీ నీవు అదే విధంగా నీ విశ్వాసాన్ని కనుక నువ్వు కోల్పోతే, ఆ విశ్వాసాన్ని వదిలివేస్తే నీవు కూడా చెడ్డ మనస్సాక్షి అయిపోతావు. కాబట్టి మనము మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం చేయమంటున్నారు దేవాతి దేవుడు. అందుకే మనం మన మనస్సాక్షి విషయంలో పరీక్షించుకోవాలట, నేను మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నానా. కొంతమందికి మనస్సాక్షి గద్దిస్తున్నా సరే వారిని లెక్క చేయరు. అరే ఇది విధంగా చేయడం తప్పు అని తెలుసు, లోపల తప్పు చేస్తున్నావు అన్న విషయం వారిని గద్దిస్తూ ఉంటుంది, కానీ ముండితనంగా విచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అది ఏం చేస్తుందంటే నీ మనస్సాక్షి విషయమే చెడిపోతుంది, అది నిన్ను దూరపరుస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదానికి. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి నీవెప్పుడు జీవించాలని లేఖనం సెలవిస్తా ఉంది. నీవు మంచి మనస్సాక్షితో మంచి పోరాటమును పోరాడమన్నారు. ఈ లోకంలో ఇబ్బందులు చాలా ఘోరంగా ఉన్నాయి, వీటిని బట్టి నేను ఎందుకు ఇలా ఉండాలన్న విషయాన్ని నీ పరిస్థితులను బట్టి నువ్వు నిర్ణయించుకోక. నీ వాక్యం ఏది సెలవిస్తా ఉందో, ఓర్పు సహనం కలిగి ప్రేమతో జీవించమన్నాడో, దాని విషయమే నీ విశ్వాసాన్ని కేంద్రీకరించి నీ మంచి మనస్సాక్షితో ఈ యొక్క కష్ట సమయంలో నీ పోరాటాన్ని సాగించమని దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు రెండవదిగా డిఫైల్ కాన్షియన్స్ అనగా చెడ్డ మనస్సాక్షి గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. తీతుకు రాసిన మొదటి పత్రిక 15వ వచనం చదివితే, పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీవు ఎప్పుడైతే విశ్వాసం నుంచి అవిశ్వాసానికి వెళ్ళిపోతున్నావో, నీవు అట అపవిత్రమైన మనస్సాక్షి అనగా డిఫైల్ కాన్షియన్స్ అనగా చెడ్డ మనస్సాక్షిని కలిగి జీవిస్తావు, అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళిపోతుందని దేవుడు మాట్లాడుతున్నారు.
కాబట్టి నీవు పరీక్షించుకోవాలి, నీ విశ్వాసము ఏ యొక్క స్థాయిలో ఉన్నదని నువ్వు చెక్ చేసుకుంటా ఉండాలి. దాని విషయమే ప్రార్థన చేసుకుంటా ఉండాలి. దేవా, నా విశ్వాసము విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి తీసుకువెళ్ళి ప్రభువాన్ని మనం ప్రార్థించాలను దినము. లేని పక్షాన నువ్వు అక్కడ ఉండకూడదు, కిందకి వెళ్ళకూడదు అవిశ్వాసంలోకి. నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయావో నీ మనస్సాక్షి అట అపవిత్రపరచబడుతుంది, అనగా చెడ్డ మనస్సాక్షి కలుగుతుంది. అంటే ఆ మనస్సాక్షి యొక్క మాట నువ్వు వినవిక, మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటాం, క్రూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. నాకనవసరం, నాది నాకే కావాలన్న ఒక స్వార్థపూరితమైన జీవితంలోనికి వచ్చేస్తుందని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ విషయం చాలా జాగ్రత్త అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకవేళ అవిశ్వాసంలోకి వెళ్తే ఇలాంటి ప్రమాదం వచ్చే స్థితి ఉన్నది కాబట్టి నువ్వు గమనించని నీకు ఈరోజు జ్ఞానాన్ని ఇస్తున్నాడు దేవుడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన విశ్వాసమై మనం ప్రార్థించుకోవాలి. ప్రభా, ఈ లేఖనం అనే విశ్వాసమును నేను గట్టిగా పట్టుకొని ఈ మర్మముల ద్వారా బోధించబడిన ఈ యొక్క వాక్యమును నేను విశ్వసించి ఆ విశ్వాసంతో నా మంచి మనస్సాక్షితో నా పోరాటమును తీసుకువెళ్ళాలి నాయన, నేను ప్రార్థించుకోవాలి. అప్పుడు నీ మంచి మనస్సాక్షిగా నీ మనస్సాక్షి ఏర్పరచబడుతుంది. లేని పక్షాన అది చెడ్డ మనస్సాక్షిగా మారిపోతుందట. మొదటి తిమోతి 1:19 చదివితే, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలై పోయిన వారి వలె చెడియున్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవెప్పుడైతే మంచి మనస్సాక్షిని కనుక త్రోసివేస్తావో నీ జీవితము ఒక ఓడతో పోలుస్తున్నారు. ఇక్కడ సముద్రంలో వెళ్ళే ఒక ఓడతో పోలుస్తున్నారు. ఆ ఓడట బ్రద్దలైపోయిన వారి వలె చెడిపోయినారట. అనగా నీవు ఎప్పుడైతే నీ జీవితంలో మంచి మనస్సాక్షిని కనుక కోల్పోయి నీ యొక్క ప్రవర్తనలో చెడ్డ మనస్సాక్షి వైపు వెళ్ళిపోయిందో, అవిశ్వాసము వలన ఏం జరుగుతుంది అంటే లేఖనం సెలవిస్తూ ఉంది, నీ ఓడ బ్రద్దలవుతుంది. అనగా నీ జీవితము చిన్నాభిన్నమైపోతుందట. మన జీవితాలను ఒక ఓడతో పోలుస్తున్నారు. సముద్రంలో ఉన్న ఓడతో పోల్చి ఆ ఓడ బ్రద్దలవుతుందట. అనగా మన జీవితము చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడైతే మనము చెడ్డ మనస్సాక్షి కలిగాము, అందుకంటున్నాడు అట్టి మనస్సాక్షి. అనగా మంచి మనస్సాక్షిని కనుక నీవు త్రోసి వేసి నీ జీవితము చెడ్డ మనస్సాక్షి వైపు కనుక తీసుకు వెళితే నీ ఓడ గమ్యానికి చేరదు, నీ ఓడ మధ్యలోనే బ్రద్దలవుతుందంట. కాబట్టి ఈ విషయమే నీవు జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు. ఒకవేళ నీవు ఎప్పుడైతే మంచి మనస్సాక్షితో జీవిస్తున్నావో ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రంలో ఎంత తుఫాను రాని ఎన్ని అలజడులు రాని ఓడ క్షేమంగా గమ్యస్థానం చేరుతుంది. అదే గనక చెడ్డ మనస్సాక్షితో ఉంటే సముద్రము అలలతో ఉన్నా తుఫానుతో ఉన్నా లేకపోయినా సరే అది బ్రద్దలైపోయి మునిగిపోతుందట. అనగా ఈ వచనాన్ని మనకు తెలియజేస్తుంది ఏంటంటే దాని భావం ఏమనగా, ఓడని మన జీవితాలతో పోల్చారు, సముద్రము లోకముతో పోల్చి. లోకంలో నీకు కష్టమున్నా శ్రమున్నా గొప్ప తుఫాన్ లాంటి వైరస్ లాంటి గొప్ప అటాక్లు జరుగుతున్నా సరే నీ ఓడని నీ జీవితము గమ్యస్థానానికి సుఖముగా సంతోషంగా క్షేమకరముగా నీవు తుదిముట్టించాలి నీ జీవితాన్ని అనుకుంటే గనక నీవు మంచి మనస్సాక్షి కలుగు. చుట్టుపక్కల ఎంత తుఫాన్ ఉన్నా సరే ఎంత కష్టమున్నా సరే నీవు క్షేమంగా నిద్రపోతావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి జీవితాన్ని మనకి చూపించి ఆ సముద్రంలో వెళ్తూ ఉండగా చుట్టుపక్కల తుఫాన్ అంతా వస్తుంటే శిష్యులు అలజడులతో ఇబ్బంది పడుతున్నారు. అయ్యా మేము చనిపోతున్నాం, నీకు కనబడట్లేదా ఈ తుఫాన్ ఇంతగా ఈ ఓడని ఇబ్బంది పెడుతుంది, ఈ ఓడతో పాటు మనం మునిగిపోయేలా ఉన్నాం. కానీ దేవుడు నిశ్చింతగా పడుకున్నారు, ఎందుకంటే
ఆ మాదిరి జీవితాన్ని ఎప్పుడైతే మనకి మంచి మనస్సాక్షి కలిగి జీవించడం అనేది చూపించారో ఆయన చూపిస్తున్నారు. అందులో ఏంటంటే నీవు తుఫాను ఉన్నా సరే ప్రశాంతంగా పడుకో, ఎందుకంటే నీ ఓడ బ్రద్దలవదు, నీవు గమ్యస్థానానికి చేరుతావు. అందుకే వెంటనే లేచి అవిశ్వాసులారాని తిడతారు దేవుడు శిష్యులను. ఎందుకంటే అవిశ్వాసం ఏం చేస్తుందంటే చెడ్డ మనస్సాక్షిని కలగజేస్తుంది. ఆ చెడ్డ మనస్సాక్షి ఓడ బ్రద్దలు చేస్తుందట. కాబట్టి నువ్వు చుట్టుపక్కల ఎంత తుఫానైనా ఉండి, ఎంత కష్టమైనా ఉండి, ఎంత శ్రమైనా ఉండని, ఏ సమస్య నేను మృంగివేయదు, ఏ సమస్యలో నీ జీవితము అర్ధవంతరంగా ముగించబడదు. మంచి మనస్సాక్షి కలిగినప్పుడు నీవు ఆ సమస్యను ఎదిరించి నీవు గొప్ప విజయంతో నీ మంచి పోరాటంను పోరాడితే ఈ మంచి మనస్సాక్షితో నీవు తుదముట్టిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా. అందుకే అబ్రహాంతో దేవుడు అంటారు, అబ్రహామ నీవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడతావు. ఎందుకంటే ఆయన మంచి మనస్సాక్షితో ఎప్పుడైతే మంచి పోరాటం చేశారో దేవుడు మాట్లాడారు, నీవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడతావు, అందులో తిరుగులేదు ఇక. అలాగే మన జీవితం కూడా లోకంలో ఎన్ని శ్రమలు రాని, కష్టములు రాని, వేదనలు రాని, నీ జీవితం మధ్యలో అర్ధంతరంగా ముగించకూడదు. అయ్యో నాకు ఏం జరుగుతుంది, నా జీవితం ఎక్కడితో అయిపోయిందా అన్న పరిస్థితి రాకుండా నీ జీవితం ఉండాలి. నీ ఓడ బ్రద్దలవ్వకుండా నీవు జీవించాలి అంటే నీవట మంచి మనస్సాక్షి కలిగి జీవించాలట. ఆ మంచి మనస్సాక్షి కొరకే ప్రార్థన చేయాలి. నువ్వెప్పుడైతే మంచి మనస్సాక్షితో నన్ను నింపు ప్రభా, నువ్వు ప్రార్థన చేసి నీ మంచి మనస్సాక్షి విషయమే నీవు జీవిస్తున్నావో నీ యొక్క ఓడ క్షేమకరముగా గమ్యస్థానం చేరుతుంది. ఎంత తుఫానున్నా, ఎన్ని కష్టములున్నా, ఎన్ని శ్రమలున్నా, లేని పక్షాన చెడ్డ మనస్సాక్షి కలిగితే తుఫాను ఉన్నా లేకపోయినా ఆ ఓడ మధ్యలోనే మునిగిపోతుందట. కాబట్టి గమనించిన ప్రియులరా, మనము మంచి మనస్సాక్షితో మన జీవితమును పోరాటం చేయాలి. లోకంలో వైరస్ ఉంది, లోకంలో కష్టం ఉంది, లోకంలో మరణ వేదన ఉంది, లోకంలో మొత్తము యోగులే సమస్తము కోల్పోయే పరిస్థితి వచ్చేసింది ప్రభు మా జీవితాలు. కానీ మనము మంచి మనస్సాక్షి గురించి ప్రార్థించుకుంటూ మన జీవితాలని మంచి పోరాటం వైపు ఎప్పుడైతే తీసుకువెళ్తున్నామో మంచి మనస్సాక్షితో, నీ చుట్టుపక్కల అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నీవు మరలా రెండింతలు పొందుకుని యోగులాగా చక్కని గమ్యస్థానానికి చేరుతుంది మన జీవితాలు. కాబట్టి ఈ రోజున లోకంలో శ్రమ ఉంది, ఎలాగా ఎలాగా అని చెప్పి బాధపడి చింతించుట కంటే కూడా ప్రభువా, నేను మంచి మనస్సాక్షితో జీవించే కృపనే నాకు దయచేసి నా మనస్సాక్షిని కడుగు, మంచి మనస్సాక్షిగా చేయి, చెడ్డ మనస్సాక్షి నాకు రాకూడదని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కష్టములన్నీ నీ నుంచి తప్పించబడతాయి, నీవు తప్పించబడతావు, నీ ఓడ గమ్యస్థానమును చేరుతుంది. మొదటి కొరింథీయులు 8:12 చదువుదాం. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువరగుచున్నారు. నీవు గనక ఎప్పుడైతే బలహీనమైన మనస్సాక్షితో జీవిస్తున్నావో, అనగా చెడ్డ మనస్సాక్షిట డిఫైల్ కాన్షియన్స్తో నువ్వు ఎప్పుడైతే జీవిస్తున్నావో, అనగా చెడ్డ మనస్సాక్షితో, ఆ దానిని బలహీనమైన మనస్సాక్షి అంటున్నారు. నీవు గనక జీవిస్తే దేవునికి వ్యతిరేకమైపోతావు. ఎందుకు అంటే విశ్వాసం నుంచి అవిశ్వాసం వైపు వెళ్ళిపోతుంది నీ జీవితం. నీతిగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, విశ్వాసంతో జీవించాలి అని లేఖనం ఏవైతే సెలవిస్తుందో వాటి నుంచి ప్రతి ఒక్క నీ విశ్వాసం నుంచి నువ్వు మెల్లగా అవిశ్వాసం వైపు వెళ్ళిపోతావు. అందుకే నిన్ను చెక్ చేసుకోవాలి, నేను విశ్వాసంతో జీవిస్తున్నానా లేక అవిశ్వాసంలో జీవిస్తున్నానా. నీవు గనక అవిశ్వాసంలో జీవిస్తే అది నీ జీవితానికి చాలా డేంజర్ అని లేఖనం సెలవిస్తూ ఉంది. చాలా ప్రమాదకరం అది, అది నీ ఓడని బ్రద్దలు చేస్తుంది. ఏ క్షణమో ఏం జరుగుతుందో తెలియని భయంతో జీవిస్తావు. నీవు గనక మంచి మనస్సాక్షితో పోరాటం చేస్తే అది దేవాది దేవునికి విరోధంగా ఉండదు. దేవుని యొక్క సన్నిధితో నీవు జీవించి
ఆయన నీకు తోడు ఉండి నీ ఓడను గమ్యస్థానానికి చేరుస్తారు. అందుకే ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, చెడ్డ మనస్సాక్షి అనగా బలహీనమైన మనస్సాక్షి కనుక నీవు కలిగితే నీవు దేవునికి వ్యతిరేకమైపోతున్నావు, విరోధమైపోతున్నావు. కాబట్టి ప్రియులారా, మనం ఈ విషయమే చాలా జాగ్రత్తగా మనము ప్రార్థించుకుని పరీక్షించుకోవాలి. మరి మనస్సాక్షి ఎలా వస్తుంది అన్నది కూడా మనం చూసాం. మనము దేవుని వాక్యమును ఏదైతే మర్మమును బోధించారో దానిని పట్టుకొని, దానిని పట్టుకోగా వచ్చిన విశ్వాసము ద్వారా నీవు జీవిస్తే అది మనస్సాక్షిగా రూపాంతరం చెందుతుంది, మంచి మనస్సాక్షిగా నీ పట్ల మారుతుందట. కాబట్టి లేఖనాన్ని నువ్వు అందుకే అనుదినము ధ్యానం చేయాలి. ఆ లేఖనము ధ్యానం చేయగా నీకు లేఖనం ఏదైతే బోధించిందో దానిని విశ్వసించి విశ్వాసంతో నీ జీవితం ముందుకు వెళ్తే నీవు మంచి మనస్సాక్షితో నీ జీవితం కట్టబడుతూ ఉంటుంది. తద్వారా నీ ఓడ ఎంత తుఫానులో ఉన్నా సరే తొద్దికి గమ్యస్థానం చేర్చబడుతుంది. కాబట్టి బలహీనమైన మనస్సాక్షి అనగా చెడ్డ మనస్సాక్షి కలిగి ఉంటే చాలా ప్రమాదకరము. మరి ఈ విషయమై నీకు ఏ విధంగా నీ మనస్సాక్షిని నీవు కడుక్కోవాలి? ఈ యొక్క చెడ్డ మనస్సాక్షిలో ఒకవేళ ఉంటే కనుక దీనిని మంచి మనస్సాక్షిగా మనం ఏ విధంగా దీనిని మార్చుకోవాలో కూడా మనం చూద్దాం. హెబ్రిల్ 9:9 చదువుదాం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు బలులు అర్పించబడుచున్నవి. ఇది మొదటి సంఘం అనగా పాత నిబంధన రోజులు ఉన్నటువంటి ఇజ్రాయెల్ గురించి తెలియజేస్తూ ఉంది. వారు ఏటేటా బలులు అర్పిస్తూ ఉండేవారు. వారి పాపముల నిమిత్తమే ఏటేటా బలులు అర్పిస్తున్నప్పుడు ఆ బలి అర్పిస్తున్నారు, కానీ అది ఆరాధకుని అనగా ఆ సంఘ వ్యక్తికి ఏం చేస్తుందంటే మంచి మనస్సాక్షిని కలగజేయటం లేదట. ఎంతో కొంత లోపం ఉంది ఆ మనస్సాక్షిలో. అందుకే వారు ఏం చేస్తున్నారు, వారు ఎప్పుడైతే వారి తరపున బలి అర్పిస్తున్నారో వారి పాపములు కడుక్కుని నీతిగా రూపాంతరం చెందుతున్నారు. అప్పుడు అది పరిపూర్ణమైన మనస్సాక్షిని కలగజేయట్లేదు. అందుకే మరలా కొన్ని రోజులకి మళ్ళా తప్పులు చేస్తున్నారు, మరలా ఆ యొక్క బలిని తీసుకువచ్చి అర్పించి మరలా నీతి మంతులు అవుతున్నారు. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా వారి మనస్సాక్షి విషయమే కడుక్కుంటూనే ఉంటున్నారట. ఎందుకంటే పరిపూర్ణంగా కడగట్లేదు మనస్సాక్షి విషయమే. 10వచనం చదివితే, ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. ఇది దిద్దుబాటు జరిగే కాలం వచ్చిందట. ఎందుకంటే మనస్సాక్షి విషయంలో సంపూర్ణంగా మనస్సాక్షి కలగటం లేదు, పార్షియల్గా ఉంటుంది, సకమే ఉంటుంది. అందుకే వారు మరలా తప్పులు చేస్తున్నారు. కానీ దీన్ని దిద్దుబాటు చేశారంటే ఏ విధంగా దిద్దుబాటు చేశారో చూద్దాం. హెబ్రిల్ 9:14 చదివితే, నిచ్చుడుకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. వావ్! యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా అర్పించబడినటువంటి, నీ కొరకు అర్పించబడిన ఆ బలి నీవు అంగీకరించి ఆయన రక్తముతో నీవు కనుక కడుక్కుంటే నీ జీవితమును ప్రార్థన ద్వారా కడుక్కోవడం అనగా ఎలా కడుక్కుంటామని నన్ను కాదు, కానీ ప్రార్థించి ప్రభువా నీ రక్తంతో నా యొక్క ప్రతి పాపమును తుడిచివేయని ప్రార్థిస్తే నీ జీవితము విశ్వసించిన ప్రతిదీ నెరవేర్చబడుతుంది. కాబట్టి నీవు యేసుక్రీస్తు ప్రభు రక్తంతో నీవు కడగబడిన వాడిగా రూపాంతరం చెందుతావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి నీవు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు రక్తముతో నీ యొక్క జీవితమును శుద్ధీకరించుకుంటే నీవట నీ మనస్సాక్షి విషయంలో ఎంతో శుద్ధీకరిస్తుందంట. అంటే పాత నిబంధనలో లేని గొప్ప మనస్సాక్షి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ఇవ్వబడింది.
నీ విపరీత యేసుక్రీస్తు ప్రభు రక్తముతో నీవు శుద్ధీకరించబడ్డావో నీ మనస్సాక్షి ఎంతో శుద్ధీకరించబడుతుందంట, ఎంతో ఎక్కువగా. అంటే ఒకప్పుడు లేని గొప్ప మనస్సాక్షిని, పరిపూర్ణమైన మంచి మనస్సాక్షిని ఇప్పుడు మనం క్రీస్తు రక్తము ద్వారా పొందుకోవచ్చు. అందుకని మన జీవితంను యేసుక్రీస్తు ప్రభువుకి అంగీకరించి ఆయన రక్తము చిందించింది నా కొరకే, నా పాపముల నిమిత్తం కొరకే అని గనక నీవు అది అంగీకరించి నీ విపరీత పశ్చాత్తాప పడ్డావో నీ జీవితంలో నీ యొక్క మనస్సాక్షి శుద్ధీకరిస్తుంది. ఎంత శుద్ధీకరిస్తుందంటే ఆయన రక్తంతో నీ జీవితమును కడుక్కోగా ప్రార్థనతో నీవు మరలా చెడ్డ మనస్సాక్షి వైపు నీ జీవితము అడుగు వేయదు. నీ యొక్క పాపము జీవితం వైపు మరలా నీ జీవితం అడుగు పెట్టదట. అందుకే పాత నిబంధన రోజుల్లో వారు ఏటేటా ఏం చేస్తున్నారంటే పట్టుకొస్తున్నారు, బలిని అర్పిస్తున్నారు, అర్పించి వెళ్ళి మరలా ఆ సంవత్సరంతో తప్పులు చేస్తున్నారు. మరలా వచ్చే ఏడాది మరలా వచ్చి వాళ్ళు బలి అర్పించుకుని మరలా అదే విధంగా వెళ్తున్నారు. అలా ప్రతి సంవత్సరం కూడా అర్పిస్తున్నారు, కడగబడుతున్నారు, మరలా కొంతకాలానికి తప్పు చేస్తున్నారు, మరలా అర్పిస్తున్నారు. ఈ విధమైనటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉన్నది పాత నిబంధన రోజులు. అందుకే అందులో సరైనటువంటి మనస్సాక్షి రావట్లేదు. అందుకే వారు వాళ్ళు మరలా తప్పు చేస్తున్నారు, మరలా చెడిపోతున్నారు చెడ్డ మనస్సాక్షి వైపు. కాబట్టి మరలా కడుక్కుని మంచి మనస్సాక్షి వైపు వస్తున్నారని లేఖనం సెలవిస్తుంది. కానీ ఇప్పుడైతే మనకు ఆయన యొక్క మంచి రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనల్ని కడిగి విమోచించి మన పాపముల విషయమై మనకు అట ఎంతో శుద్ధీకరించిన మంచి మనస్సాక్షిని దయచేశారట. అందుకే నీవు ఆయన రక్తంతో కడగబడితే నీవు మరల తప్పు వైపు పాపం వైపు నీ యొక్క ఆలోచన కూడా రానివ్వకుండా నిన్ను అది శుద్ధీకరిస్తుంది, అంత గొప్పగా శుద్ధీకరిస్తుంది. కాబట్టి మన మనస్సాక్షిని ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో నీవు కడుక్కోవాలి. అందుకే ఎందుకు మనము సంఘంలోకి వెళ్ళి ఆ యొక్క బలలో మనం ఆరాధించుకుని పాలు పంచుకుని ఎందుకు తీసుకుంటున్నాం దేవుని రక్తముగా అంటే, అది నువ్వు తీసుకున్న ప్రతి క్షణము కూడా నీ మనస్సాక్షి చెడ్డ మనస్సాక్షి నుంచి, అవిశ్వాసం నుంచి నువ్వు తప్పించబడి మంచి మనస్సాక్షితో, ఎంతో శుద్ధీకరించిన మంచి మనస్సాక్షి వైపు నీ యొక్క జీవితము అడుగు వేస్తుంది. అందుకే ఈ మంచి మనస్సాక్షి ఈ కొత్త నిబంధన ద్వారా యేసు క్రీస్తు ప్రభు రక్తంతో కడుక్కున్న ఈ మనస్సాక్షి గురించి ఏం చెప్తున్నారు అంటే, హెబ్రూయుల 10:2 చదివితే, అలాగు చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తియక ఉండదు గనుక వాటిని అర్పించటం మానుదురు కదా. నీ మనస్సాక్షికి పాప జ్ఞప్తి రాదట. పాపము అనగా అవిశ్వాసము, అవిశ్వాసం అనగా చెడ్డ మనస్సాక్షి నీకు రానివ్వకుండా నీ జీవితంలో ఎప్పుడు మంచి మనస్సాక్షితో ఆ జీవితాన్ని నడిపించేది యేసుక్రీస్తు ప్రభు రక్తము. ఆ రక్తముతో నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని కడుక్కున్నావో, శుద్ధీకరించుకుని ప్రభా నీవు యొక్క బలి అర్పించి నీ రక్తము చిందించింది నన్ను పవిత్రపరచడానికి అంగీకరించి ప్రార్థించావో, నీ జీవితం మంచి మనస్సాక్షి వైపు ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక పాప జ్ఞప్తి రాకుండా, అనగా చెడ్డ మనస్సాక్షి వైపు నీ జీవితం వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభు రక్తము నీకు రక్షణగా ఉంటుందని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే చెడ్డ మనస్సాక్షి కలిగితే నీ ఓడ బ్రదలైపోతుంది, నీ గమ్యస్థానం నువ్వు చేర్చలేవు. కాబట్టి నీవు సుఖంగా సంతోషంగా నీ జీవితంలో ప్రయాణంలో మంచి మనస్సాక్షితో వెళ్ళాలి అంటే నీకు యేసుక్రీస్తు ప్రభు రక్తం అనే రక్షణ కవచం ఉండాలి. ఆ యొక్క రక్తంలో నీవు కడగబడిన క్షణమున పాప జ్ఞప్తిక రాదట. అంత గొప్ప శక్తివంతమైనది దేవుని రక్తము. రోమా 13:5 చదివితే, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి యుండుట ఆవశ్యకము. నీవు ఏదైతే నీ మనస్సాక్షి తెలియచేస్తుందో దానికి లోబడాలట. ఎటువంటి మనస్సాక్షి? మంచి మనస్సాక్షికి.
నీవు యేసుక్రీస్తు ప్రభు రక్తముతో కడగబడి ఎంతో శుద్ధీకరించిన మనస్సాక్షి కలిగినటువంటి మంచి మనస్సాక్షితో నీవు ఎప్పుడైతే జీవిస్తావో ఆ మనస్సాక్షి యొక్క మాటకి లోబడుట ఎంతో ఆవశ్యకము. ఆ మనస్సాక్షి ఏదైతే నీకు తెలియచేస్తుందో ఇది తప్పు ఇది చేయకు అంటే నీవు చేయకుండా మనస్సాక్షి చెప్పిన పనిని చేయని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే దేవుడు, ఆది నుంచి తన భక్తులతో ఆయన మాట్లాడే దేవుడు తప్ప మౌనంగా ఉండే దేవుడు కాదు. మరి దేవుని యొక్క స్వరము నీవు వినాలన్నా, దేవుని యొక్క మాటను నీవు వినాలన్నా, ఆయన మన మనస్సాక్షిలో ఆయన యొక్క మాటని విడుదల చేస్తారు. అందుకే నీ యొక్క మనస్సాక్షి మాటకి లోబడు, అది ఎంతైనా ఆవశ్యకము అని ఎందుకుంటున్నారు అంటే నీవెప్పుడైతే మంచి మనస్సాక్షితో కడగబడ్డావో ఆయన రక్తముతో ఆ మనస్సాక్షిలో నుంచి తన స్వరమును విడుదల చేస్తారు నీ జీవితానికి. అదేవిధంగా చెడ్డ మనస్సాక్షి కలిగి ఎప్పుడైతే నీవు జీవిస్తున్నావో అపవాది కూడా మనస్సాక్షిలో నుంచి మనతో మాట్లాడతాడు. నువ్వు చెయ్యి, ఒకవేళ తప్పు చేస్తున్నావా పాపం చేస్తున్నావా ఇది చెయ్యి ఇంకా మంచిదే మంచిదే అని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు చెడ్డ మనస్సాక్షి నుంచి తన స్వరమును నీకు వినిపించి. కానీ నువ్వెప్పుడైతే ఆయన రక్తముతో కడగబడి మంచి మనస్సాక్షితో నీవు జీవిస్తుంటే ఆయన తన స్వరమును నీకు విడుదల చేస్తారు. అందుకే నీవేమంటున్నాడంటే నీవు మనస్సాక్షికి లోబడు, ఆ మనస్సాక్షిలో దేవుడు నీతో మాట్లాడతాడు. మనస్సాక్షికి లోబడి ఎంతైనా ఆవశ్యకమని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనస్సాక్షికి లోబడండి. ఈ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా కడుగుకుని ఎంతో శుద్ధీకరించినటువంటి ఈ మనస్సాక్షిని మనము కలిగి జీవించి ఆ మనస్సాక్షి చెప్పే మాటకి లోబడాలట మన జీవితం. అపొస్తలుల కార్యములు 23:1 చదివితే పౌలు మహాసభ వారిని తేరచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పెను. పౌలు గారట మహాసభలో ఉన్నారట, ఒక గొప్ప సభలో ఉన్నారట. వాళ్ళందరినీ చూసి ఒకటే చెప్తున్నారు వారికి, సహోదరులారా నేను ఇప్పటి వరకు కూడా మంచి మనస్సాక్షి కలిగి నా జీవితాన్ని నడుచుకున్నాను. అంటే ఒకప్పుడు ఇంత చెడ్డగైనటువంటి సౌలుగా ఉన్న నేను యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా నా మనస్సాక్షిని శుద్ధీకరించుకొని ఆ ఎంతో శుద్ధీకరించిన మనస్సాక్షి కలిగి నేను ఈ మంచి మనస్సాక్షితో ఉన్నాను. కాబట్టి నేను అపొస్తలుడైన పౌలుని, లేదంటే ఒకప్పుడు సంఘమును ఇబ్బంది పెట్టిన సౌలుగా ఉండేవాడిని. కాబట్టి నా జీవితంలో నేను మంచి మనస్సాక్షి కలిగి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా శుద్ధీకరించబడిన ఈ మంచి మనస్సాక్షిని కలిగి నేను జీవిస్తున్నాను. కాబట్టి మొత్తం ఆ మహాసభకు తెలియజేస్తున్నారు, మీరు కూడా ఈ మనస్సాక్షి విషయమే జీవించండి. అందుకే ఇంత గొప్పగా నడుచుకున్న పౌలు తిమోతికి తెలియజేస్తున్నారు, తిమోతి నీవు కూడా మంచి పోరాటం పోరాలి. ఏ విధంగా అంటే మంచి మనస్సాక్షితో. ఎందుకంటే నేను పోరాడానయ్యా, నా పోరాటంలో మంచి మనస్సాక్షి ఎంతగానో నన్ను ఆశీర్వదించిందని ఆయన యొక్క గొప్ప సాక్ష్యం తిమోతికి తెలియజేశారు. ఇప్పుడు మహాసభలో కూడా తెలియజేశారు. ఈరోజు వర్తమానం ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నారు. ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగి జీవించాలట. అపొస్తలుల కార్యాలు 24:16 చదువుతాం, ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. పౌలు గారు చెప్తున్నారు, నేను దేవుని పట్ల మనుష్యుల పట్ల నిర్దోషమైన మనస్సాక్షి, అనగా మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి అభ్యాసం చేస్తున్నారంట. అనగా ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఐ ఎక్సర్సైజ్ మై సెల్ఫ్. ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారట. ఏ విధంగా అంటే మంచి మనస్సాక్షితో అభ్యాసం చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతి సమయంలో కూడా, ప్రతి కష్టంలో కూడా, ప్రతి వేదనలో కూడా నేను మంచి మనస్సాక్షి కలిగి నా మనుషులతో అలాగే దేవునితో, అంటే మనుషులందరితోనూ దేవాది దేవునితో నేను మంచి మనస్సాక్షి కలిగి జీవించానా లేదా, లేక సమస్యలను బట్టి నేను చెడిపోయి నా మనస్సాక్షితో ఉన్నానా అన్న విషయంలో ఎప్పుడూ కూడా
పౌలు గారు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారంట, ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారంట ఆ విషయమై. కాబట్టి మనం కూడా ఎక్సర్సైజ్ చేయవలసిన వారమే ఉన్నాం. ప్రార్థించుకుని ప్రార్థన శక్తి ద్వారా మంచి మనస్సాక్షితో ఈ లోకంలో నడుచుకోవాలి. అందుకే పౌలు గారు చివరికి అంటారు, నేను ఈ ప్రయాణం అంతా చక్కగా ముగించాను, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు అంటారు. అంటే ఎన్నో కష్టాలు పౌలు గారి జీవితంలో, ఓడలో తుఫాను సమయంలో, పాము కరచుట సమయంలో, అనేకమైన మరణకరమైన సమస్యలు పౌలుని ఏది మృంగలేదు. ఎందుకంటే ఆయన ఓడ బ్రద్దలవ్వకుండా ఎప్పుడూ కూడా ఆయన మంచి మనస్సాక్షిగా కలిగి జీవిస్తున్నానా లేదన్న విషయాన్ని ఆయన ధ్యానం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఆయన. కాబట్టి మనము కూడా ఎప్పుడూ కూడా పౌలు వలె మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నానని ఆ మంచి మనస్సాక్షి గురించి ప్రార్థన చేసుకుని దాని వైపు నీ యొక్క జీవితం అభ్యాసంగా ఒక ఎక్సర్సైజ్గా నీవు పాటిస్తూ వెళ్తే లోకంలో ఎంత కష్టముండి, ఎంత తుఫానుండి, ఎంత శ్రమ ఉండని నీ జీవితము పౌలు వలె తుదకి సమాధానంగా ముగించబడుతుంది. తప్పితే మధ్యలో ఓడ బ్రదలవదండి. అందుకే పౌలు గారు తెలియచేస్తున్నారు, ఈ యొక్క మనస్సాక్షికి లోబడు ఈ మనస్సాక్షి మంచిగా ఉన్నదా లేదని ఇప్పటికప్పుడు చెక్ చేసుకుని ప్రార్థించుకుని యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడుగుకొని మంచి మనస్సాక్షి కలిగి ఈ మనస్సాక్షి విషయమై నీవు ప్రతిదినము అభ్యాసము చేస్తూ మనుషుల ఎందునూ దేవుని ఎందునూ కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించు అని దేవుడు ఈరోజు లేఖనం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు వాక్యమని ఉదకి స్నానం మనం చేస్తున్నాం. ఈరోజు దేవుడు నీ యొక్క ప్రతి చెడ్డ మనస్సాక్షిని కనుక ఏదైనా కొంచెమైనా ఉన్నా కనుక దానిని వేరుతో సహా తొలగించి ఆయన ఎంతో శుద్ధీకరించినటువంటి ఆయన రక్తముతో నిన్ను కడిగి నీకు మంచి మనస్సాక్షిని ఇస్తున్నారు ఈరోజు దేవుడు వర్తమానం ద్వారా. నీ జీవితం మధ్యలో ఇక ఎటువంటి బ్రద్దలవ్వదు. ఒకవేళ లోకంలో ఎంత శ్రమ ఉన్నప్పటికీ నీ యొక్క జీవితము యోబు వలె రెండింతలు పొందుకుని సంతోషంతో ముందుకు వెళ్ళిపోతావు. తప్పితే నీ జీవితం ఈ కష్టంలో ఆగిపోదు, ముగించబడదు. ఎందుకంటే మంచి మనస్సాక్షి నిన్ను గమ్యంలోకి చేరుస్తుంది. కాబట్టి మనం ఈ జ్ఞానమును గుర్తించి ఈ విషయమే మనం అనుదినము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రభువా, ప్రార్థించడమే కాదు దాని విషయమే మనం అభ్యాసం కూడా చేయాలి. పౌలు అదే చేస్తున్నారు. పౌలు ఎందుకు ఇంత గొప్పగా అపొస్తలులంత గొప్ప పౌలుగా మారారు, ఒకప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి అనగా ఆయన మనస్సాక్షి విషయమే చూసుకున్నారట. ఆయన మనస్సాక్షి విషయమే అభ్యాసం చేశారు కూడా. కాబట్టి మనకి ఒక మాదిరిని చూపించారు. కాబట్టి దేవుని వర్తమానము తెలియజేస్తుంది, ఇంత గొప్ప మనస్సాక్షి కలిగితే ఓడ ప్రద్దలకుండా ఇంత గొప్పగా ఉంటుందని. అదే గొప్ప జీవితమును పౌలు గారు పాటిస్తే పౌలు గారి జీవితం కూడా మనం ఉదాహరణగా చూసాం. కాబట్టి ఈరోజున మనము కూడా ఇంత గొప్ప మంచి మనస్సాక్షితో మన జీవితంలో సంతోషంగా సమాధానంగా ముగించవచ్చు. తప్పితే మధ్యలో అర్ధాంతరంగా ఎటువంటి సమస్యలతో ఆగిపోదు. ఎందుకంటే ప్రధాన పాపి అయిన పౌలు అనేకులను రక్తము ఏర్ల వలె పారించేంత గొప్ప నాశనమును కలగజేసిన గొప్ప సౌలు ఈ రోజున తన ఓడ బ్రద్దలోకుండా నేను మంచి పోరాటం పోరాడను అని మాట్లాడుతున్నారు అంటే ఆ మనస్సాక్షి విషయం ఆయన మార్చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్తముతో కడుక్కొని ఆ చెడ్డ మనస్సాక్షి నుంచి విడుదల పొంది ఆయన రక్తంతో కడగబడిన ఎంతో శుద్ధీకరించబడిన మంచి మనస్సాక్షిని కలిగి ఆయన జీవించారు. కాబట్టి ఆయన జీవితం మొత్తం మారిపోయింది, ఓడ క్షేమంగా గమ్యస్థానాన్ని చేర్చబడింది పౌలు గారి జీవితంలో. చూడండి, అంత ప్రధాన పాపి అయిన పౌలు జీవితాన్ని ఎంతగా మార్చిందే. ఈరోజు మన జీవితాలని ఎంత కష్టమున్నా, ఎంత శ్రమ ఉన్నా మనము కూడా మన గమ్యస్థానానికి చక్కగా సంతోషంగా సమాధానంగా మన ఓడ చేర్చబడుతుంది. తప్పితే మధ్యలో ఎటువంటి బ్రద్దలు అవుతుంది. కాబట్టి ఈరోజు జ్ఞానం గుర్తించి ప్రియులారా, ఈరోజు గుర్తించి ఈ జ్ఞానంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, మా జీవితాల్లో ఉన్నటువంటి ఈ మనస్సాక్షిని నీ రక్తంతో కడుగు, ఎంతో శుద్ధీకరించు,
చెడ్డ మనస్సాక్షిని వీరితో సహా తొలగించు. మేము మా జీవితాంతము ప్రతి ఒక్కరితో కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించాలయ్యా. చెడ్డ మనస్సాక్షి రాకూడదు అని ఇప్పటికీ ఈరోజు మనం ప్రార్థించామో, ఈరోజు మన జీవితాలు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా, ఎంత లేమి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే సంతోషకరమైన సమాధానకరమైన జీవితంగా మన ఓడలు గమ్యస్థానానికి చేర్చబడే గొప్ప ఆశీర్వాదంతో మనం ఈరోజు నింపబడతాము. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ ప్రభువా, అద్భుతాలు చేయదేవా, ఆశ్చర్య కార్యాలు చేయదేవా, అసాధ్యములను సాధ్యపరచేదేవా, నీకు వందనం తండ్రి. పరిశుద్ధాత్మర మాకు బోధించిన వర్తమానం కొరకై నీకు వందనం తండ్రి. అవును, మంచి మనస్సాక్షి కలిగి జీవించమంటున్నావు తండ్రి ప్రభు యేసయ్య. ఎప్పుడైతే మేము చెడ్డ మనస్సాక్షితో జీవించామో నీకు విరోధులం అయిపోతాము, అవిశ్వాసంలో జీవిస్తాము, తద్వారా మా జీవితంలో మా ఓడలాంటి జీవితంలో బ్రద్దలైపోతాయని లేఖనం సెలవిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే మేము మంచి మనస్సాక్షితో జీవించామో తండ్రి, మా ఓడ ప్రయాణము తండ్రి ప్రభు సుఖవంతంగా, ఎంత తుఫాను ఉన్నా సరే, ఎన్ని కష్టములు ఉన్నా సరే, తొద్దుకి గమ్యస్థానం సంతోషంగా చేర్చబడుతుంది, సమాధానంగా మేము చేర్చబడతాము. కాబట్టి ప్రభు యేసయ్య, ఈరోజు నీ యొక్క రక్తముతో, ఎంతో శుద్ధీకరించబడినటువంటి నీ పరిశుద్ధమైన రక్తముతో మా మనస్సాక్షులను కడగండి. ఈరోజు నా ప్రియులందరూ ఏకీభవిస్తున్నారు ప్రభు యేసయ్య. మా ప్రియులందరూ ఏకీభవిస్తుండగా వారందరి మనస్సాక్షులను నీ పరిశుద్ధమైన రక్తముతో కడగండి ప్రభు యేసయ్య. నీ పరిశుద్ధమైనటువంటి ఎంతో శుద్ధీకరించిన నీ రక్తముతో కడిగి ప్రభు వారిలో ఇప్పటి వరకు తెలియక అవిశ్వాసం వల్ల ఏదైనా చెడ్డ మనస్సాక్షి ఉంటే దాని అంతటిని వేరుతో సహా తొలగించండి. మాలో ఉన్న ప్రతి చెడ్డ మనస్సాక్షిని వేరుతో సహా తొలగించి నీ రక్తముతో కడిగి ఎంతో శుద్ధీకరించబడిన మంచి మనస్సాక్షి వల్లే ప్రభు యేసయ్య మమ్మల్ని రూపాంతరపరిచినందుకు వందనం తండ్రి. ఎందుకంటే ఇంకో తండ్రి పౌలు భక్తుడు చెప్తున్నాడు తండ్రి ప్రభు, ఒకప్పుడు ఇలాంటి ప్రధాన పాపకున్న నేను నా చెడ్డ మనస్సాక్షిని యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడుగుకొని నేను మంచి మనస్సాక్షులకు వచ్చాను. కాబట్టి నా ఓడ బ్రద్దలవ్వలేదు, నా ఓడ గమ్యస్థానం చేర్చబడింది సంతోషంగా అని ప్రభు ఆయన యొక్క తిమోతికి చెప్పారు తండ్రి ప్రభు, మహాసభలలో చెప్పారు, ఈరోజు మాకు తెలియజేశారు. కాబట్టి ఈ లేఖన ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకే నీకు వందనం తండ్రి ప్రభు యేసయ్య. కాబట్టి నా దేవతండి మా జీవితాలలో కూడా ప్రవేశయ్యా, మేము కూడా తండ్రి లోకంలో వైరస్ వల్ల వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధల వల్ల మా జీవితం ముందుకు వెళ్తుందా లేకపోతే ఏ విధంగా జరుగుతుందో తెలియని అతంత్రమైన పరిస్థితులు ఆగిపోతుందని ఎంత భయంతో ఇంకో తండ్రి మేమందరం జీవిస్తూ ఉండగా తండ్రి ప్రభా నీ లేఖనం సెలవిస్తూ ఉంది, నీ ఓడ ఎటువంటి బ్రద్దలవద్దు క్షేమకరంగా గమ్యస్థానం చేర్చబడుతుంది అంటున్నావు. కాబట్టి దానికి కావలసిన మంచి మనస్సాక్షిని మాకు దయచేయండి. మేమందరము మనుషులతో నీ పట్ల కూడా తండ్రి ప్రవేశయ్య, మేము మంచి మనస్సాక్షి కలిగి జీవించే విధముగా మమ్మల్ని ఈరోజు నీ వాక్యంతో ఉదక స్నానం చేయించి మా ప్రియులందరి పట్ల తండ్రి ప్రభువా మంచి మనస్సాక్షిని నింపి ఇక నుంచి వారి జీవితాలలో అందరితోనూ సమాధానంగా, అందరితోనూ మంచి మనస్సాక్షి కలిగిన వారే జీవించుటకు ప్రభువా నీ ఆశీర్వాదం మమ్మల్ని నింపి దీవించి ఆశీర్వించినందుకు నీకు వందనం చెల్లిస్తూ ఈరోజు మా ప్రియులు ఎలాంటి కష్టంలో అయితే అనారోగ్యంతో ప్రభువా ఇంకో తండ్రి సమృద్ధి లేక ఉన్నదంతా అయిపోవడం వల్ల ప్రభువా అనేక విధమైనటువంటి లోకపరమైనటువంటి కష్టముల వల్ల ప్రభువా బాధతో వేదనతో దుఃఖించుతున్నారేమో వారిని కూడా మీరు ముట్టండి, వారిని కూడా మీరు ముట్టి సమాధానపరిచి ప్రతి పరిస్థితిని తొలగించి వారి యొక్క ఓడలు కూడా తండ్రి ప్రవేశయ్య యోగు వల్లే రెండింతలు పొందుకొని సమాధానంగా మేము జీవించి మా యొక్క ప్రయాణము సుఖవంతమైందని గొప్ప సాక్షులుగా మేము జీవించలాంటి గొప్ప ఆశీర్వాదము మా ప్రియులందరిలోనూ మాలోని కలగజేసి ఆశీర్వదించినందుకు నీకు వందనం చెల్లిస్తూ సర్వశక్తి గల నాజరుడిని యేసు క్రీస్తు నామను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు నేను బహుగా ఆశీర్వదించిన గాక. మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.